మంగళగిరి అంగడి జ్యోతి హత్య కేసుని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ మేరకు హత్యకి పాల్పడిన చుంచు శ్రీనివాస్, కటారి పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు నిందితులను ఈరోజు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకే పరీక్ష పెట్ట మంగళగిరి జ్యోతి హత్య కేసు ఎట్టకేలకు ఓ దరికి చేరింది. నిందితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికి పోలీసులకు చిక్కక తప్పలేదు. జ్యోతి హత్య కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్న అర్బన్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించడం జరిగింది. ఈ మేరకు హత్యకు పాల్పడిన చుంచు శ్రీనివాస్, కటారి పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు నిందితులను శనివారం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు వివరాలను అర్బన్ ఎస్పీ విజయరావు మీడియాకు వివరించారు. గత కొంతకాలంగా జ్యోతి శ్రీనివాసుల నడుమ ప్రేమ వ్యవహారం నడిచి అక్రమ సంబంధం కూడా కొనసాగించడం జరిగిందని చెప్పారు. అయితే జ్యోతి తనను పెళ్లి చేసుకోమని నిలదీసిన నేపథ్యంలో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో స్టేడియం సమీపంలో శ్రీనివాస్ ప్రణాళిక రూపొందించి తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ సహాయంతో జ్యోతిని హత్య చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అయితే పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండా హత్య అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం నిందితులు చేయడం జరిగిందన్నారు. కేసు ప్రారంభంలో స్థానిక పోలీసులు కొంత నిర్లక్ష్యం వహించినప్పటికీ ఐటీ కోర్ విభాగం ప్రత్యేకంగా కృషి చేసి జ్యోతి హత్య కేసును ఛేదించడం జరిగిందని విజయరావు వెల్లడించారు. పోలీసుని డైవర్ట్ చేయడానికి లేకపోతే నిజాలు దాచిపెట్టడానికి చాలా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం చీకటి పడుతుంది. చీకటి పడే టైంకి ఇతను అక్యూజ్డ్ A1 A2 కలిసి ఒక బలమైన రాడ్డుతో ఆ అమ్మాయిని కొట్టడం తల మీద, దాని ఫలితంగా 3 ప్రధానమైన ఇంజరీసు మనకి ఆ రిపోర్ట్లు కూడా వచ్చాయి. దాని ఫలితంగా షాక్ గురయ్యి మృతురాలు చనిపోవడం కూడా జరిగింది. తర్వాత ఇతను అక్కడే ఉండి ఎవరికి కూడా ఫోన్ చేయకపోవటం, ఫోన్ చేసింది ఈ A2 అయినా అతను A1కి ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నావు అని అంటే నేను రోడ్ యాక్సిడెంట్ అయింది అని అంటే అక్కడి నుంచి A2 ఇంకొక అతన్ని తీసుకుని, శశీంద్ర రెడ్డి అని అతను తీసుకుని, శశీంద్ర రెడ్డి తక్కువ ఒక దుకాణం ఉంటుంది, ఆ దుకాణం దగ్గర ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ బైక్ తీసుకుని రోడ్ యాక్సిడెంట్ అయ్యాము, మేము రక్తాలు గాయాలు పాల్పై అయ్యాము అని వాళ్ళందరికీ కూడా చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కాలనీలో ఉన్న వాళ్ళందరూ పలానా చోట్ల ఇది రోడ్ యాక్సిడెంట్ అయిందంట, మా అబ్బాయి అక్కడ గాయాలు పాలయ్యారని తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వస్తే తాడేపల్లి పోలీస్ స్టేషన్ వారు అది మా పరిధి కాదు మంగళగిరి పోలీసు వారిది అని మంగళగిరి పోలీస్ వారికి సమాచారం ఇస్తే మంగళగిరి పోలీస్ వారు అక్కడికి రక్షక వెహికలు దాంతోపాటు సిబ్బంది మొదట వస్తారు. వచ్చిన తర్వాత అక్కడికి నెక్స్ట్ డిఎస్పీ గారు సిఐ గారు వస్తారు. రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. మనం విల్ బీ మోర్ వాచ్ఫుల్ ఆన్ దీస్ గైస్ అండ్ దేర్ అసోసియేట్స్. ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ సోఫా, ఇట్ ఈస్ స్టిల్ ప్రోగ్రెస్ అండ్ ఇంకా దీనికి ఫైనలైజ్ చేయాలి. వీ హ్యావ్ అపాయింటెడ్ ఎ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ద కేసు.